పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభిదారేతల పరిచయవేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామానికి చెందిన అభిదారేతు శ్రీ డేగా మురళీమోహన్ రావు గారు విచ్చేశారు. మురళీమోహన్ రావు గారు నమస్తే. వీరు వరి పంటలో తక్కువ కాల పరిమితి కలిగి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపిల్లలను తట్టుకుని నూతన వంగడాలు సాగు చేస్తున్నారు. వీరు సాగు చేసే నూతన వరి రకాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తోటి రైతు సోదరులతో పంచుకుంటారు. నా పేరు డేగా మురళీమోహన్ రావు. నేను 2020లో కోనారా వెరైటీ కేఎన్ఎం పదార్థం పోయిందని డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు నాకు మినికెట్ ఇచ్చారు. అంటే నా ఇంట్రెస్ట్ని చూసి అప్పుడు తీసుకొచ్చి చేశాను ఎడగారిలో. అప్పటికి నాకు ఈ వెరైటీల గురించి పెద్దగా అంత అనుభవం లేదు, కానీ తోటి రైతులు మా ఫీల్డ్ చూసి చాలా బాగుంటున్నారు. అప్పుడు ఏంటంటే నేను ఏంటంటే ఎండి 1271, ఎన్ఎల్ఆర్ 3354, తర్వాత ఆర్ఎన్ఆర్ 2178, ఇన్ని రకాలు వేసాను ఒకే పొలంలో. అయితే అకాల వర్షాలకి 3354 అనేది సత్ఫలితాలు ఇవ్వలేకపోయింది. అప్పుడు రమేష్ బాబు గారు అని వారు కృషి చేసే దాని రాసిన పేరుతో రిలీజ్ చేశారు. అకాల వర్షాల వల్ల అది కొంత ఫెయిల్యూర్ అయింది, రైతులు అట్లా ఇబ్బంది పడ్డారు. అయితే ఆ టైంలో నేను కేఎన్ఎం పదార్థం అయిపోయింది, చాలా సక్సెస్ఫుల్గా అయింది. అది తోటి రైతులు వచ్చి చూసి ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇంత వర్షంలో కూడా తట్టుకుంది అనే ఒక అభిప్రాయంతో మంచి ఈల్డింగ్ వచ్చింది. అప్పుడు 35 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది ఎకరాకి. అప్పుడు రాగా అనిపించింది, అహో ఇది బాగుంది అని. దాన్ని ఎక్కువ మోతాదులో రైతులకు పక్క రైతులకు ఇవ్వటం, నేను వేయటం, సాగుబడి చేయడం చేసాం. కానీ సత్పదాలు ఇచ్చినా కానీ మార్కెట్ పరంగా చాలా ఇబ్బంది పడ్డాం. ఆ మార్కెట్ పరంగా 2020 నుంచి 2021 దాకా ఇబ్బంది పెడితే 2021లో ఈ 1010ని వేయబాకండి అని గవర్నమెంట్ శాసించింది, లావు గింజలు వద్దు సన్న గింజ కొంటామని. అప్పుడు ఆ దశలో అప్పుడు జేడీగా ఇన్ఛార్జి ఉన్నాడు మన జి శివనారాయణ గారు అని, ఆయన పీడి ఆత్మ. వారు చొరవ తీసుకొని రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువ మోతాదులో కేంద్రం ప్రధాన పని చేస్తున్నారు, 1010 కొనటం లేదు, అలా అన్నప్పుడు ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన బియ్యం తీసుకురామన్నాడు. తలా ఒక 5 కిలోలు జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి, తర్వాత రైస్ మిల్లర్ అసోసియేషన్ రంగయ్యనాయుడు గారికి, వీరికి అందరికీ ఇవ్వటం జరిగింది. ఇచ్చి వాళ్ళు కుకింగ్ క్వాలిటీ చూసి చాలా బాగుంది అని చెప్పి రైతుల దగ్గర ఇది కొనొచ్చు అని చెప్పి అప్పుడు ప్రమోట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రైతులు ఏకజత్రాధిపత్యంగా ఈ వెరైటీని సాగు చేస్తున్నారు, దిగుబడి పరంగా బాగుంది, చీడపెట్టలు కూడా తక్కువ. అయితే రైతులు ఏం చేస్తున్నారంటే యూరియా ఎక్కువ వేస్తున్నారు. ఈ వెరైటీ కేఎన్ఎం పదార్థం పోయినది అనే వెరైటీ చాలా అద్భుతమైన వెరైటీ. ఇప్పుడు నల్లగా ఉంటుంది, పిండిపోయినా కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, దానికి చీడపెట్టలు తక్కువ. కానీ ఇప్పుడు బిఎల్బి వస్తుంది, పాంపోడు వచ్చింది, ఏరుకుళ్ళు వచ్చింది. అంటే రైతులు విచ్చలవిడిగా పిండేయటం, సాయిల్ని దెబ్బతీయటం అవన్నీ చోటు చేసుకున్నాయని నేను అనుకుంటాను. కానీ శాస్త్రవేత్తలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు వచ్చిందా అని. కాబట్టి విచ్చలవిడిగా మనం ఈ పిండిలు వేయటం తగ్గించుకోవాలి. మా జిల్లాలో అయితే ఈ 1504/1 ఈ కేఎన్ఎం పదార్థం పోయింది అయితే మంచి ఆదర్శవంతంగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదు. కేఎన్ఎం పదార్థం పోయింది కూడా అటు రెడ్ హిల్స్ మార్కెట్ అయితేమి, తుమ్కూరు మార్కెట్ అయితేమి, హైదరాబాద్లో మండీ అయితేమి, అందరూ బ్రోకర్ ఆఫీస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు. ఆర్ఎన్ఆర్ 1504/1, తర్వాత కేఎన్ఎం పదార్థం పోయిన తర్వాత కోనారం వాళ్ళు కొత్త వెరైటీలు ఒక మినికిట్స్ తయారు చేస్తున్నారు. అవి ఏంటంటే రైతుల క్షేత్రాల్లో అబ్జర్వేషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి కేఎన్ఎం 77/15, 12/510, 12/368 అనే రకాలు ఇచ్చారు. అవి ఏంటంటే ఉత్తర కోస్తా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక 145 డేస్ డ్యూరేషన్తో తయారు చేశారు. పడిపోని వెరైటీ అంటే కేఎన్ఎం పదార్థం పోయింది ఉత్తర కోస్తాలో ఈ ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా వాళ్ళు ముందుకు వేస్తారు. ఖరీఫ్లో పదార్థం పోయింది పడిపోతుంది, అట్లా పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 77/15 అనేది తయారు చేశారు. అలాగే పొట్టి రకం పడిపోని రకం ఈ 12/368 చేశారు. ఇక పడిపో ఇదికి ఈ 12/510 అనేది పడిపోతుంది, లో లయింగ్ ఏరియాలో పనికిరాదు. కానీ గింజన సన్న గింజ సన్న కేఎన్ఎం పదార్థం పోయిన కన్నా చాలా సన్నగా ఉంటుంది. దిగుబడి పరంగా మాత్రం కేఎన్ఎం పదార్థం పోయినలాగానే ఉంటాయి. కానీ నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు కోనారం సైంటిస్టులు ఈ 77/15 ఈ పడిపోకుండా ఉండాలి, రైతుల క్షేత్రాల్లో బాగుండాలి, దిగుబడి పరంగా బాగుండాలి అనే ఉద్దేశంతో అది ఉత్తర కోస్తా వాళ్ళకి బాగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అది ఇంకా ఇప్పుడు మినికిట్లోనే ఉంది. మేము బీపీటీ వెరైటీలు కొన్ని సాగు చేసాం, 30/82, 28/46 సాగు చేసాం. కానీ 28/46 మంచి ఫలితాలు ఇచ్చింది, కానీ పైన బిఎల్బి లాగా వస్తుంది దానికి. అది కొంత చూసేదానికి అందగించాల పైరు 145 డేస్, అంత లాంగ్ డ్యూరేషన్ వెరైటీలు మా జిల్లాలో పనికిరావు. అలాగే 30/82 135 డేసే, కానీ అది పడిపోయే గుణం ఉంది, అందువల్ల సక్సెస్ కాలేదని అనిపిస్తుంది. అందుకని రైతులకి మేము దాన్ని ప్రమోట్ చేయలేదు.
మా జిల్లాలో ఎక్కువ భాగం పదహారు ముప్పైందుకే మొగ్గు చూపుతున్నారు. 80% మొన్న జేడీ అద్వాణి మేడం గారు మీటింగ్ పెడితే దీన్నే ప్రమోట్ చేశారు. తర్వాత బీపీటీ ఒక 30%, కేఎన్ఎం ఒక 30%, మిగతా రకాలు 30% లాగా చేశారు. కాబట్టి రైతుల అభిప్రాయాలను బట్టి వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ కొత్తగా తీసుకొచ్చిన మినిగ్రిడ్ రకాలని మేమేం చేస్తామంటే, మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాం వాటి డేస్ని బట్టి. అంటే నాటిన అప్పటాంచి మనం దాన్ని గ్రూప్లో ప్రజెంట్ చేస్తూ ఉంటే చూసేవాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్గా ఆరేసిన దాకా చూస్తారనమాట. చూసి ఏదైతే బాగుంది, ఇది బాగుంది, అది బాగుందని తోటి రైతులు వచ్చి చూడటం, అక్కడ దాన్ని ఇది బాగుంది ఇది బాగుందని వాళ్ళే డిస్కస్ చేసుకోవటం, ఇదైతే బాగుంటుంది మన ఏరియాకి అని ఐడియాకి వచ్చిన తర్వాత దాన్ని మనం మార్కెటే నెక్స్ట్ దాన్ని ఒక వెరైటీని తీసుకొచ్చిన తర్వాత అది రెండేళ్ల దాకా మనం మార్కెట్ కష్టంగా ఉంది. ఎందుకంటే రైతుల క్షేత్రాల్లో రావాలి, మిల్లర్స్ లైక్ చేయాలి, తినేవాళ్ళు లైక్ చేయాలి. ఒక వెరైటీ రాగానే త్వరగానే మనం సక్సెస్ కాలేము. రైతుల క్షేత్రాలు అసలు పడిపోకూడదు, పడిపోతే ఇంకా రైతు పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోతాడు, అది చాలా బాధాకరం. అలాంటి పరిస్థితులు రైతులు బాగుండాలంటే మన ఏరియాకి అనుకూలంగా ఉండే పడాలే వేసుకోవాలి, పడిపోయిన రకాలు వేసుకోవాలి. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే, ఎక్కువ పిండిని పైరు మీద వేయకుండా, ఎక్కువ విచక్షణ రహితంగా పురుగు మందులు వాడకుండా ఎంత అవసరం అంతవరకు వేసుకుంటే బాగుంటుంది. పైరుకి కూడా దాని తగ్గట్టుగానే మనం వేసుకుంటే అది చీడపెడలు తట్టుకొని మనకు దిగుబడిని ఇస్తుంది. కానీ ఎక్కువ వేసిన దానివల్ల ఆ పైరుకి లేనిపోయిన జబ్బులన్నీ వచ్చి మనం నష్టపోతున్నాము, అది గమనించాలి రైతు సోదరులు. ముఖ్యంగా వరిలో నూతన రకాల సాగులో వారి అనుభవాలను పాడి పంటల ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు మురళీమోహన్ రావు గారికి. ఛానల్ తరపున ధన్యవాదములు. నమస్తే అమ్మా.